Hi friends, welcome to Precious Now Telugu YouTube channel. మనకి టుడే పద్మ పురస్కారాలు 2020 సంబంధించి వివరాలు చూద్దాము. ఓకే, భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలు కేంద్ర హోంశాఖ జనవరి 25న ప్రకటించింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము, ఎవరైతే ఈ పద్మ పురస్కారాలు వచ్చాయి మన ఏపీ తెలంగాణలో, అలాగే ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అనేది మనం ఒక డీటెయిల్ చూద్దాం. మీకు జీకల్ ఇంపార్టెంట్, సో మీరు ఒకసారి వీడియో కంప్లీట్ గా చూడండి. ఓకే ఓకే, ఈ పద్మ పురస్కారాలు అసలు కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ప్రదానం చేస్తుంది. ఓకే, ఎవ్రీ ఇయర్ మీకు ఇది పద్మ అవార్డ్స్ మీకు ఇస్తారు. ఇది రాష్ట్రపతి భవన్ లో ఏటా మార్చి ఏప్రిల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పురస్కారం అందజేస్తారు. ఓకే, రాష్ట్రపతి చేతుల మీదనే ఈ పురస్కారం అందుకుంటారు అన్నమాట. ఓకే, ఇవి కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, మీకు 2020 చూసుకున్నట్లయితే ఏడాదికి మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 141 అనమాట, మనకి వీటిలో 4 పురస్కారాలు ఇద్దరికి కలిపి ప్రకటించారనమాట. 7 మందికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. మరి మొత్తంగా పురస్కారాలకు ఎంపికైన వారిలో 33 మంది మహిళలు ఉన్నారు, 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు, అలాగే 12 మంది మరణానంతరం పురస్కారం లెక్కించుకున్నారు అనమాట. ఓకే, ఈ డీటెయిల్స్ ఎవరికి వచ్చాయి ఈ పద్మశ్రీ పురస్కారాలు సంబంధించి మనం చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 5 పద్మ అవార్డులు లభించాయి అనమాట. ఓకే, అవి ఎవరికి లభించాయి అని చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా 5 మెంబర్స్ ఉన్నారు. పేరు చూసుకున్నట్టుగా పివి సింధు, క్రీడలు రంగమొచ్చి క్రీడలు, పురస్కారం వచ్చి పద్మభూషణ్ అనమాట, తెలంగాణ స్టేట్. ఓకే, చింతల వెంకటరెడ్డి చూసుకున్నట్లయితే వ్యవసాయం, ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది తెలంగాణ స్టేట్ నుంచి. విజయసారథి శ్రీ భాష్యం, ఈయనకి సాహిత్యం విజయ రంగం నుంచి పురస్కారం వచ్చి పద్మశ్రీ తెలంగాణ స్టేట్. ఎర్ల గోపాలరావు, ఈయనకి వచ్చి రంగం కళలు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఈయన్ని ఆంధ్రప్రదేశ్. ఓకే, దళవాణి చలపతిరావు, ఈయన కూడా కళల రంగం నుంచి మీకు పురస్కారం అందుకున్నారు, పద్మశ్రీ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇది టోటల్గా 5 మెంబర్స్ మనకి పద్మ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 4 పద్మశ్రీలు తీసుకున్నారు, ఒకళ్ళు క్రీడల్లో పీవేసింది, పద్మభూషణ్ తెలంగాణ స్టేట్లో ప్రవేశం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఉన్నారు, తెలంగాణ నుంచి 3 ఉన్నారు. నెక్స్ట్ పద్మవిభూషణ్ 7 అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అనేది మనకి డీటెయిల్గా ఇచ్చాము. ఒకటి జార్జి ఫెర్నాండోస్ మరణానంతరం ప్రజా వ్యవహారాల గురించి బీహార్ రాష్ట్రం, సారీ బీహార్ స్టేట్. నెక్స్ట్ అరుణ్ జైట్లీ మరణానంతరం మీరు ఇప్పుడు ప్రజా వ్యవహారాలు ఢిల్లీ, అనిరుద్ జగ్నాథ్ జీసీఎస్కే ప్రజా వ్యవహారాలు మలేషియన్ స్టేట్, అలాగే ఎంసీ మేరీ కోమ్ చూసుకున్నట్టే క్రీడారంగానికి మణిపూర్ స్టేట్, అలాగే చంద్రమోహన్ మిశ్రా కళలు సంగీతం ఉత్తరప్రదేశ్ స్టేట్, సుష్మా స్వరాజ్ మరణానంతరం ప్రజా వ్యవహారాలు ఢిల్లీ, అలాగే ఎస్ఎస్ తీర్థ స్వామీజీ ఆధ్యాత్మికం కర్ణాటక మరణానంతరం. ఈ 7 మెంబర్స్ కి పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇవి పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, ఇలా 3 అవార్డ్స్ అనమాట. ఓకే, ఈ 3 అవార్డ్స్ మొత్తం టోటల్ మనకి పద్మ విభూషణ్ 7 మెంబర్స్ కి వచ్చింది, పద్మభూషణ్ చూసుకుంది 16 మెంబర్స్. ఇక్కడ పేరు పద్మభూషణ్ ఎవరికి వచ్చింది, వారి పేరు, రంగం, అలాగే ఇంకొక స్టేట్ రాష్ట్రం ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, హేమ్ ముంతాజ్ అలీ ఆధ్యాత్మికం కేరళ, సయ్యద్ నిజాం అలీ మరణాంతరం ప్రజావ్యవహారాలు బంగ్లాదేశ్, ముజఫర్ హుస్సేన్ భాయ్ ప్రజావ్యవహారాలు జమ్మూ కాశ్మీర్, అజయ్ చక్రవర్తి కళలు పశ్చిమ బెంగాల్, మనోజ్ దాస్ సాహిత్యం విద్య పుదుచ్చేరి, బాలకృష్ణ దోషి ఆర్కిటెక్చర్ గుజరాత్, కృష్ణమాలి జగన్నాథ్ సామాజిక సేవ తమిళనాడు, ఎస్సీ జమీ ప్రజావ్యవహారాలు నాగాలాండ్, అనిల్ ప్రకాష్ జోషి సామాజిక సేవ ఉత్తరాఖండ్. నెక్స్ట్ తెర్సింగ్ లాంగ్బో
వైద్యం లదాఖ్. నెక్స్ట్ ఆనంద్ మహీంద్ర, వర్తకం పరిశ్రమలు మహారాష్ట్ర. ఓకే, ఇవి టోటల్గా పద్మభూషణ్ 16 అవార్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పద్మశ్రీ చూసుకున్నట్లయితే 118 అవార్డ్స్ ఉన్నాయి. పద్మశ్రీ అవార్డు మీకు లింక్ లిస్ట్ లో మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మీకు 118 పద్మశ్రీ అవార్డ్స్ అండ్ పద్మభూషణ్ 16 అండ్ పద్మవిభూషణ్ 7 ఉన్నాయి. ఓకే, ఇది మీకు పద్మ పురస్కారాలు 2020 గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.